నేను వెంకట్ సుమన్ టీవీ నిర్మల్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద మనం ఉన్నాము ఇక్కడ నిర్ణయాక జరిగినటువంటి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘటనలో ఒక యువకుడు అయితే మరణించడం అనేది జరిగింది ఈ ఘటనకి కారణము అడిగి తెలుసుకోవడానికి సుమన్ టీవీ ప్రస్తుతం నిర్మల్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకి వచ్చాము కానీ ఇక్కడ ఎవరు కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేదు కారణం ఏంటంటే వాళ్ళు మాకేం తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు అసలు కారణం ఏంది తెలుసుకుందాం ఆ రోజు అసలు ఏం జరిగింది ఎందుకు ఆ యువకుడు మరణించడం అనేది జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే సుమన్ వచ్చింది కానీ ఎవరు రెస్పాన్స్ కావడం లేదు మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ముఖ్యంగా పర్యవేక్షణలో లోపం భాగంగానే ఆ ఇద్దరి మధ్య గొడవ అనేది జరిగి పెనుగులాటలో ఒక యువకుడు మరణించడం అనేది జరిగింది అందరూ చూస్తుండగానే ఈ యువకుడు అయితే మరణించడనే తెలుస్తుంది దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకులు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అధికారులు మాత్రమే అని చెప్పేసి దీన్ని మాకు అర్థమైంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మరియు అధికారులకు సుమన్ టీవీ ద్వారా తెలియపరచడం అనేది జరుగుతుంది అదేవిధంగా మొన్న భువనగిరిలో ఏదైతే మహిళా ఎస్సీ హాస్టల్ ఉందో ఆ మహిళా ఎస్సీ హాస్టల్లో కూడా ఇదే విధంగా పర్యవేక్షణ లోపం వల్లనే ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయారని చెప్పేసి విన్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇవి రెండవసారి ఈ పాఠశాలలో ఇలా జరగడం ఇది చాలా ఘోరమైనది కాబట్టి ప్రభుత్వము ఇలాంటివి ఇంకోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకొని ఈ పర్యవేక్షకులను పకడ్బందీగా మంచి పద్ధతిలో నడిపించే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను సుమన్ టీవీ ద్వారా కోరడం అనేది జరుగుతుంది